ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆశీర్వాదంగా ఉన్నారా? మీ ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలంలో, బిజినెస్ చేసే స్థలంలో, సేవలో దేవుడు మమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచారని చెప్పునట్లుగా ఉన్నారా? ఎక్కడండి ఆశీర్వాదము, దానికే తడబడుచున్నాము అని అనుకుంటున్నారా? అలా చెప్పకండి. దేవుడు ఏ వాక్కు ఇచ్చారో తెలుసా? జకర్యా 8:13 అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షించును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడెందుకొరకు మనల్ని రక్షిస్తున్నారు? అందరూ సంతోషంగా చెప్పాలి, నేను రక్షింపబడియున్నాను, నా పాపములన్నీ క్షమించబడియున్నవి, యేసు నా హృదయంలో ఉన్నారు. నిజమే. ఎందుకొరకు ఆయన రక్షిస్తున్నారు? పాపమును మాత్రం క్షమించి సమాధానమును ఇచ్చి నీవు కష్టపడు అని విడిచిపెట్టడానిక లేదు, మనం ఆశీర్వాదంగా ఉండడానికి రక్షించారు. మనమెలా ఆత్మలో సంతోషము, సమాధానము, మనసానందము ఉన్నదో అదే విధముగా మీ కుటుంబంలో, వరుమానములో, మీ పరిచర్యలో, అన్నిట్లో మీరు ఆశీర్వాదంగా ఉండాలి. అదే దేవుని ఇష్టము. దానికి ఆయన రక్షించినారు. మీరు దాన్ని విశ్వసించితే కార్యములన్నిటిలో మీరు ఆశీర్వాదములు చూచెదరు. దేవుని చూసి చెప్పండి, మీరు నన్ను ఆశీర్వాదంగా ఉంచుటకే కదా రక్షించారు, అప్పుడు ఈ ఆశీర్వాదములు ఇవ్వండి అని అడగండి. అయితే దేవుడు మనల్ని ఆశీర్వాదంగా ఉంచి ఆనందించే దేవుడు. అందువలన భయపడకండి, మీ చేతులు దృఢపరచబడునుగాక అని దేవుడు చెబుతున్నారు. ఎందుకు పరిస్థితులను చూసి భయపడుచున్నారు? ప్రభు ఆశీర్వదించబోతున్నప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా? కుటుంబ జీవితంలో ఆశీర్వదిస్తారు, మీ ఉద్యోగంలో ఆశీర్వదించి వరుమానమును అధికంగా చేయుదురు, భూములను ఆశీర్వదించెదరు, మీ సేవను ఆశీర్వదించెదరు. అదే కదా దేవునికి ఇష్టము, అదే కదా దేవునికి ప్రియము. మీరు ఆశీర్వాదంగా ఉండాలి. అందుకే దేవుడు రక్షించి మనలను ఆనందింపజేయుచున్నారు. సకల కార్యములందు మీరు ఆశీర్వాదంగా ఉండాలి. నాకు ఏ కొరత లేదు, దేవుడు నన్ను ఆశీర్వాదంగా ఉంచినారు అని మీరు చెప్పాలి. ఈ కరోనా కాలములో అనేకులకు బాధింపు తెలుసా? అయ్యో, బిజినెస్ బాధింపబడింది, పరిచర్య బాధింపబడింది, వరుమానం బాధింపబడింది అని అనేకులు చెప్పారు. అయితే కొందరు, బొంబాయిలో నుండి ఒక సహోదరునితో మాట్లాడాను, ఆంధ్రలో నుండి ఒక సహోదరునితో మాట్లాడాను, ఇతర దేశంలో ఒక సహోదరునితో కూడా సంబంధం కలిగి ఉన్నాను, ఎలా ఇలా 1.5 సంవత్సరం 2.5 సంవత్సరాలు కరోనా కాలములో, అప్పుడు వారు చెప్పినది ఏంటో తెలుసా? కరోనా కాలంలోనే మేము అధికంగా ఆశీర్వదించబడ్డాము, మా బిజినెస్ పెరిగినది, పెద్ద స్థలమును తీసినాము అని చెప్పారు. కరోనా కాలంలోనే యేసు విడిపించుచున్నారు. సేవా పరిచర్య బహుబలముగా ఆశీర్వదించబడినది. అనేక ప్రజలకు సువార్తను ప్రకటించే అవకాశము మాకు దొరికినది. అనేక ప్రజలను రక్షణలోకి నడిపించే అవకాశము దొరికినది. మీరు ఆయనను విశ్వసిస్తే ఏ కాలములోనైనా, ఎట్టి పరిస్థితిలోనైనా మిమ్మును ఆశీర్వదించి ఉన్నతులుగా చేయుటకు శక్తిగలవారుగా ఉన్నారు. పరిస్థితుల్ని చూడకండి, ఆశీర్వదించు దేవుని చూడండి. మీరు పాపక్షమాపణ పొంది, రక్షణ పొందుకొని మనసానందంతో ఉంటే ఆశీర్వాదములన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందువల్ల రక్షింపబడకుండా ఉంటే, దేవా, ఆ రక్షణ అనుభవము నాకు కావాలి, నా పాపము క్షమించబడాలి, నా హృదయంలోనికి మీరు వచ్చి రక్షకునిగా నివసించాలి అని అడగండి. ఆయన హృదయంలోనికి వచ్చితే ఆశీర్వాదమే. అందుకే కదా శిలువలో మరణించి రక్తము చిందించారు. ఆ యేసుక్రీస్తు మీ మీద అధిక ప్రేమ, ఆప్యాయత కలిగి, నా కుమార్తె, నా కుమారుడా, నిన్ను రక్షించడానికి నేను సిలువలో నన్ను బలిగా అర్పించుకున్నాను. ఎందుకు నిన్ను రక్షించాలి? నిన్ను ఆశీర్వదించుటకు. అందువల్ల మొదటిగా ఆ రక్షణ అనుభవమును పొందుకొని మీరు దేవుని స్తుతించండి. సకలము ఆశీర్వాదంగా ఉండును. హృదయంలో చేయి ఉంచుకుని ప్రార్థించెదరా. రక్షింపబడియుంటే స్తోత్రము చెయ్యండి, రక్షింపబడకపోతే నాకు ఆ రక్షణ అనుభవము కావాలి, దేవా, మీ రక్తముతో నన్ను కడిగి నా హృదయంలో రక్షకునిగా వచ్చి నివసించుడి అని ప్రార్థన చెయ్యండి. ఆశీర్వాదము తండ్రి. ఈ కుమారుని కొరకు, ఈ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. వీరిని రక్షించుటకు సిలువలో రక్తము చిందితిరి. నన్ను రక్షించుడి అని ప్రార్థించే పిల్లలకు ఆ రక్షణ అనుభవమును ఇవ్వండి. రక్షింపబడిన దేవుని పిల్లల కొరకు స్తోత్రములు. వారిని ఆశీర్వదించి వారి హృదయ కోరికను నెరవేర్చి ఉన్నతులుగా చేయుడి. ఈ దినము మొదలుకొని ఆశీర్వదించి హెచ్చించి ఘనపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.